తాజా 30 పవన్ కళ్యాణ్ కోసం ఒక స్పెషల్ లెటర్ ఇది. పొలిటికల్గా పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా అయిపోయిందని ఒక అభిమాని రాసినటువంటి లేఖ. ఇది ప్రతి పవన్ కళ్యాణ్ చదివి తీరాలి, ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని చూసి తీరాలి. ముఖ్యంగా ఇది పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళేలాగా షేర్ చేయండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు మీద సామాన్య ప్రజలే కాదు, ఆ పార్టీ అభిమానులు కూడా ఎంతమాత్రం రుచించలేదని ఈ లెటరే ప్రూవ్ చేస్తుంది. అసలు పవన్ ఏ ఉద్దేశంతో పార్టీ పెట్టాడు, అసలు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, తమ ఆవేదనని వారిలో వారు ఇప్పుడు చర్చించుకుంటున్నారు. ఇటీవల అభిమాని పవన్కు రాసిన బహిరంగ లేఖ యథాతథంగా చూస్తే వారి ఆవేదన ఏంటో అర్థమవుతుంది. నీకోసం పడి చచ్చిపోయే కోట్లాది మంది అభిమానులు నేను కూడా ఒకడిని. నేను ఒకడిని, చేతిలో డబ్బున్నా లేకున్నా నీ సినిమాలన్నీ మొదటి ఆట రోజు చూసి వెళ్లాల్సిందే. బాగున్నా లేకున్నా కాలర్ ఎగరేసి తిరిగేవాడిని నేను. నీ సినిమాలు ఎన్నో కొన్ని చాలా నష్టపోయాను, అయినా నీ మీద ఇష్టం 1% కూడా తగ్గలేదన్నా. నువ్వంటే నాకు అంత పిచ్చి. ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ టు బి ఎ పిఎస్బికే ఫ్యాన్. మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాను, ఆనందించాను. ఇక సామాన్య ప్రజల కష్టాలు అర్థం చేసుకునే నాయకుడు వచ్చారా అనుకున్నాను. ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చారని మీరు అన్నప్పుడు ఇక తప్పు చేసిన వాళ్ళు తాట తీస్తారని మీరు అనుకున్నాను, కానీ మీరే తప్పుదారిలో పడుతున్నారని కళ్ళో కూడా ఊహించలేదు. అన్న కాంగ్రెస్కి, తమ్ముడు బీజేపీకి అమ్ముడుపోయాడని అందరూ అంటున్నారు. కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనల వల్ల నేను చాలా మనోవేదనకు గురయ్యాను. మీరు వాడికి స్పందించిన తీరు ఇంకా బాధ పెట్టింది. మీకు ఆ ఉద్దేశాన్ని తెలియజేయడం కోసం ఈ లేఖ రాస్తున్నాను. మిమ్మల్ని అలా అనడం చాలా తప్పు. ఇలాంటి సెన్సిటివ్ విషయాన్ని అన్నిసార్లు టీవీలో చూపించడం ఇంతకంటే పెద్ద తప్పు. అందుకోసం మీడియా తోలు తీస్తామని, అది కూడా చాలా మంచి విషయం, మేము చాలా సంతోషించాం. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే, మన పార్టీ ప్రశ్నించడానికి పుట్టింది కదా, అందుకే ప్రశ్నిస్తున్నా అన్న. నిజానికి TV9 వాళ్ళు ఆ పదాన్ని బీప్ చేసి ప్రచారం చేశారు. ఈ విషయం ఫోరెన్సిక్స్ రిపోర్ట్ క్లియర్గా ప్రచారం చేసింది. TV9 వీడియోని ట్యాంపర్ చేసి మనం దాన్ని మార్ఫ్ చేసి ట్వీట్ చేయడం ఎంతవరకు న్యాయం? పొలిటికల్ మైలేజ్ కోసం మీరు వారిని అనవసరంగా దూషించారనేటువంటి సామాన్య ప్రజలు అనుకుంటున్నారు ఇప్పుడు. అన్నది శ్రీరెడ్డి, అనిపించిందేమో రామ్ గోపాల్ వర్మ, లీక్ అయిన ఆడియో టేబుల్లో ఉన్నదేమో వైకప్ప వాళ్ళు. శ్రీరెడ్డి చాలా సంవత్సరాలుగా సాక్షి ఛానల్లో పనిచేసింది. రామ్ గోపాల్ వర్మ NDR కి వ్యతిరేకంగా లక్ష్మీభారతికి ఫేవరబుల్గా సినిమా కూడా చేస్తున్నాడు. దానికి నిర్మాత ఏమో వైకప్ప చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరికీ వైకప్ప వాళ్ళతో ఇంత చనువు ఉండగా మీరేమో దానికి సంబంధమైన TDP వాళ్ళు తిడుతున్నారు. ఎందుకలా? మనకి స్పెషల్ స్టేట్ కోసం విషయంలో అన్యాయం చేసిన బీజేపీ కదా. మరి మీరేమో బీజేపీని ఒక్క మాట కూడా అనకుండా TDP మీద పడుతూ ఉంటారు. తప్పు చేసిన బీజేపీని అంటం మానేసి TDP మీద పోరాటం దేనికన్నా? మీరు మోడీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కదా. ఇప్పుడు ట్విట్టర్లో చేసిన రచ్చ అంతా మోడీ మీద చేయొచ్చు కదా, అప్పుడు ఆయనే దిగొచ్చి అపాయింట్మెంట్ ఇస్తాడు కదా. అలాంటి పోరాటం కోసం ట్విట్టర్ను ఉపయోగించుకుంది అంటూ ఒక అతను చేసినటువంటి లేఖ, రాసినటువంటి లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సోషల్ మీడియాలో అటువంటి లేఖ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ సైతం పిచ్చెక్కిపోతాడని అంటున్నారు. అంత బాగా పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ మీద వ్యతిరేకంగా లేఖతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి, తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.